ఇది అన్నమాట మన సూపర్ బైక్, మన హార్నెట్ బైక్ ఇది. ఇప్పుడు దీని మీద మనం ఒక ఫస్ట్ వ్లాగ్ అనేది చేయబోతున్నాం. ఇదే మన ఫస్ట్ గోప్రో నుంచి ఫస్ట్ వీడియో. ప్రీవియస్ వీడియోస్లో ఏంటంటే చాలామంది వాయిస్ క్లారిటీ లేదు, బాగాలేదు అని చెప్పారు. అది ఎస్జే క్యామ్ అనమాట, అది ఎస్జే 6 లెజెండ్. సో ఇప్పుడు ఏంటంటే దాని నుంచి ఇందులోకి అప్డేట్ అయిపో గోప్రో హీరో 9 బ్లాక్ అనమాట ఇది. ఇది మన ప్రజెంట్ ఏంటంటే మన అనకాపల్లి నుంచి అంటే లోపల సిటీలో నుంచి వెళ్తాం అనమాట. ఇది ఇప్పుడు ముందున మీకు కనిపిస్తుంది కదా, ఇదే బ్రిడ్జ్ మన అనకాపల్లిలో కొత్తగా వేసిన బ్రిడ్జ్ ఇదే. ఇక్కడ ఈ సర్కిల్ అనమాట, ఇక చూడండి ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే రాజమండ్రి వైపు వెళ్ళిపోతాం. ఇక పైన బోర్డు కనిపిస్తుందా, రాజమండ్రి తుని ఇటు. ఇదైతే అనకాపల్లి లోపలికి సిటీలోకి వెళ్ళిపోతాం అనమాట అనకాపల్లి. ఇదే మన ఫ్లైఓవర్ మొత్తం ఇదంతా. అటు ఆ రోడ్లో ఏంటంటే సబ్బపురం, ఆనందపురం అలా అనమాట, సిటీ అవుట్స్కట్స్ వెళ్తాం కదా ఆ సైడ్ అనమాట. అది అయితే దాకా ఇదే ఈ లోపలికి ఫీల్ కొట్టించాలి. ఇక ఫ్రెండ్ ఒకటి వస్తా అన్నాడు. సో ఫ్రెండ్ వస్తే అక్కడ ఫీల్ కొట్టించేసి ఇక జాగ్రత్తగా వెళ్ళాం. చాలా దగ్గరే అనమాట మన అనకాపల్లి నుంచి, ఒక 12 KM ఉంటుంది, 12-15 KM ఉంటుంది అనమాట. పడమటమ తల్లి టెంపుల్ అనమాట అది మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఇది మన అనకాపల్లి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి ఏంటంటే కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ జాబ్ చేస్తాను, సో అది ఇది చూసుకొని చేయడమే. ప్రజెంట్ ఇప్పుడు మనం టీవీ షోరూమ్కి వెళ్ళి మా ఫ్రెండ్ ఆర్టీఆర్ తీసుకొని ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోవడమే అనమాట. బండి అయితే కంపల్సరీ తీసుకోవాల్సింది, ఎందుకంటే సర్వీసింగ్ ఇచ్చి ఉంచుతుంది. సో ఇదే మన అనకాపల్లి సిటీ అండ్ టౌన్ ఇదే అనమాట. ఇప్పుడు డిస్ట్రిక్ట్ చేస్తారు కదా, సో అప్గ్రేడ్లో ఉంది మొత్తం అంతా రెడీ చేస్తున్నారు కదా. ఇది ఈ రోడ్ ఏంటంటే మనకి అచ్చుతాపురం వెళ్ళే రోడ్డు. అనకాపల్లి నుంచి కాంప్లెక్స్ ఉంది కదా, కాంప్లెక్స్ నుంచి స్ట్రైట్గా వస్తే హైవేకి వస్తాం. ఈ హైవే నుంచి వెళ్తాం అనమాట. సో ఆ రోడ్ ఇది మనకి అనుకున్న మన షోరూమ్ అయితే వచ్చింది. ఇదే మన బండి, అయితే సర్వీసింగ్ అయితే అయిపోయింది కాబట్టి బండి తీసుకున్నాం. ఇప్పుడు దాన్ని బాబు కొంచెం గట్టిగా పడుతున్నాడు బండి, టీవీఎస్ ఆర్టీఆర్ కదా కొంచెం
2000 తీసేస్తుంది ఇక. ఇదే ఫుల్ ఆయిలింగ్ పెట్టారు, BS7 అనమాట ఇవి బండి, 2023 మోడల్ ఇది. అరే ఫ్యూయల్ కొట్టించాలరా, ఫ్యూయల్ అయితే అస్సలు లేదు. సో ఫ్యూయల్ అయితే కొట్టించాలి. కామెడీ ఏంటంటే పార్సల్లో 60 రూపీస్ ఉంటే 60 రూపీస్ నేను ఇచ్చానమాట, కెమెరా నుంచి బై బై చదువుతున్నాను. మరి ఫోన్పే మా ఎవరి దగ్గర రావద్దన్నాడు. వచ్చాడు ఏంటంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు ఫోన్పే దగ్గర, టైం పట్టేలా ఉందని నేను ఇంకా అలా చేశాను అనమాట. 60 రూపీస్ ఇస్తే కెమెరా నుంచి బై బై చదువుతున్నాడు. మా ఓన్ని బండి పెట్టేయమన్నాను, ఎందుకంటే ఫస్ట్ ఇది కదా, నా ఫస్ట్ వ్లాగ్ కదా, సో గోప్రోతో. సో అందుకని నా బండి మీద వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట నేను. బా ముందు వెళ్తున్న లారీ ఎంత బాగుంది కెమెరాలో కనిపిస్తుంది లేదా తెలియదు, బయట అయితే మాత్రం బీభత్సం కనిపిస్తుంది. అయితే మామూలుగా ఇప్పుడు మనం వెళ్తున్నది ఏ టైప్ అంటే రాజమండ్రి విజయవాడ రోడ్డు అనమాట ఇది. ఇది అదే హైవే, ఇందాక వచ్చాం కదా మనం లోపలికి వెళ్ళి అంకాపల్లి లోపల నుంచి ఇలా వస్తున్నాం కాబట్టి. అనకాపల్లిలో హైయెస్ట్ హైలో ఉన్న కొండ అదే అనమాట, కనిపిస్తుందో లేదో అదే మన సత్యనామూర్తి కొండ అనమాట. అక్కడ కూడా ఒకసారి వెళ్దాం, స్టార్ట్ చేసుకుని ఫ్రీడమ్ చూసుకుని అక్కడ నుంచి అనకాపల్లి వ్యూ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇది మన కాలేజ్ జంక్షన్, ఇప్పుడు ఎదురుగా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఒకసారి ట్రై చేద్దాం ఆ వే నుంచి అవుతుందో లేదో, ఆ వే నుంచి అయితే అలా వచ్చేది. ఇదే అనమాట భయవరం. ఇక్కడ నుంచి ఈ లోపలికి వెళ్ళాలి, ఇక్కడ బస్ స్టాప్ కనిపిస్తుంది కదా, ఈ లోపలికి వెళ్తే వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ మనం ఈ లెఫ్ట్ ఈ లోపలికి అయితే మనం వెళ్ళాల్సిందే ఇప్పుడు ఆ గుడికి వెళ్ళాలంటే. ఇంకో వే కూడా ఉంది మనకి కసింకోట నుంచి కూడా వెళ్ళచ్చు, కాకపోతే ఇప్పుడు మనం ప్రజెంట్ అలా కాకుండా మెయిన్ రోడ్ మన ఫస్ట్ రైల్వే గేట్ అనమాట ఇది. అనకాపల్లి నుంచి రాజమండ్రి వెళ్ళే లైన్ ఇది. మనం వీడియో స్టార్ట్ చేసి ఫస్ట్ రైల్వే క్రాస్ అనమాట ఇది మనకి. ట్రైన్ అయితే వెళ్ళింది, అలా అయితే గేట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇదే మన గోప్రో ఫస్ట్ వీడియో అండ్ ఫస్ట్ రైల్వే క్రాస్ మన ఈ క్యామ్తో. మనకైతే ఇంకా 4K మధ్య దగ్గర దగ్గర చూపిస్తుంది మనకి డిస్టెన్స్ అనేది. ఇంకా 9 మినిట్స్ చూపిస్తుంది మనకి ఎగ్జాక్ట్గా. దగ్గరికి అయితే వచ్చేస్తాం మరి, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడే ఉన్నారు, ఇక్కడ కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నారు మన ఫ్రెండ్స్. చూడు
ఇదే మన పడమటమ తల్లి గుడి. హాయ్, సింగపూర్ యూత్ శ్రీ. ఇదే అన్నమాట గుడి. మనం పైకి వెళ్ళి వచ్చేద్దాం. ఇదే గుడి మనకి. బ్లాక్ చేస్తున్నారు ఎందుకంటే టైం అయిపోయింది కదా, గుడి దగ్గర ఎవరు లేరు. ఈ టైంలో రావచ్చా రాకూడదా కూడా తెలియదు. సో మేమైతే వచ్చాం. సో చూడండి పైనుంచి ఈ ఏరియా అంతా చాలా బాగుంది కదా. అక్కడే కొండ వారం లక్ష్మీవారం లక్ష్మీవారం ఖాళీ ఉంటుంది. ప్లస్ ఇక్కడ పండగ అవుతుంది కదా, చాలా బాగా పెద్ద పండగ అవుతుంది. వర్షం కూడా పడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ వర్షం పడిపోతుంది కాబట్టి కొంచెం ఈవినింగ్ ఒకటి అయిపోయింది కాబట్టి మనం పోయి వెళ్ళిపోదాం అనమాట. చూడండి ఇక్కడ అంతా ఎంత బాగుంది. ఇంత వర్షం పడుతున్నా నాకు చెమటలు పడుతున్నాయి చూడండి. ఇంకా ఇందాక మీకు హైవేలో బ్రిడ్జ్ చూపించాను కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇలా వస్తామని. సో ప్రజెంట్ అయితే ఆ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా అనకాపల్లి వెళ్ళడానికి ఇంకా 5 km ఉంటుంది, 5-6 km ఉంటుంది ఎగ్జాక్ట్. ఇందాక మనం చూసాం కదా కొండ, ఆ ముందున కనిపిస్తున్న బ్రిడ్జ్ ఇందాక చూసాం కదా కాలేజ్ జంక్షన్. ఈ బ్రిడ్జ్ మీద మళ్ళీ మనం అనకాపల్లి లోపలికి వెళ్ళిపోతాం ప్రస్తుతానికి. ఎన్ఎల్ స్కూల్, ఇటు ఎన్ఎల్ కాలేజ్ మధ్యలో బ్రిడ్జ్ అన్న. ఇది మన అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్. ఇది మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, కొంచెం లేట్ అయితే అయిపోయింది. సో అందుకే సిటీలో అయితే బ్లాక్ చేయలేదు. ఇంకా వెళ్ళిపోతున్నాను అన్నమాట ఇంటికి. మనకి దగ్గర ఎక్కడి నుంచి అనకాపల్లి నుంచి పక్కనే మనకి. సో ఐ హోప్ ఈ వీడియో మనకి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీకు వీడియో నచ్చితే. ఓకేనా గైస్, థ్యాంక్ యూ.